लांड कोटि ब्रह्मांड नायक राजा अधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज परब्रह्म स्वरूप समर्थ सद्गुरु అయినటువంటి సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలతో మనం చక్కగా మధ్యాహ్నం మరల లైవ్ ని పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం సాయి రక్షాయజ్ఞ కార్యక్రమాన్ని ఒకటే నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము మరికొద్ది కాలంలో నీ కర్మ తీవ్రతలు తగ్గును నీ కష్టకాలము తొందరలు ముగియును ఇది ముమ్మాటికి వాస్తవం ఇది మనం గమనించినట్లయితే కర్మ తీవ్రతలు ఎప్పుడైతే తగ్గుతాయో ఒక సత్పురుషుడి దర్శనం లభిస్తుంది కర్మ తీవ్రతలు ఎప్పుడైతే తగ్గుతాయో ఒక దివ్య క్షేత్రం పుణ్యక్షేత్రాన్ని దర్శించటం అనేది జరుగుతుంది కర్మ తీవ్రతలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది చూడండి ఆ కర్మ తీవ్రతలను తగ్గించే నామమే సాయి నాదుడి యొక్క దివ్య నామం పరమ పవిత్రమైనటువంటి ఆ సాయి నాదుడి నామ స్మరణమే కర్మలను దహించి వేయడానికి ఒక గొప్ప ఆయుధం కాబట్టి సాయి బంధువులారా ఒకటి వాస్తవం ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాడు అంటూ ఎవరూ ఉండరు కొంతమంది వారి సమస్యలను వారి మధ్యలోనే ఉంచుకుంటారు వారి గుండెల్లోనే ఉంచుకొని ధైర్యంగా అడుగులు వేస్తూ వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది బయటికి చెప్పుకొని ఉపశమనాన్ని పొంది ధైర్యాన్ని పొంది అడుగులు వేయటమని చెప్తారు ఇంకొంతమంది వాటినే తలుచుకుంటూ 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 కాలగర్భంలో కలిసిపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా విషయ చింతన అన్నది ప్రమాదకారి ఎల్లవేళలా విషయాల గురించి ఎప్పుడైతే మనము ఆలోచిస్తూ ఉంటామో మన మనసు విషమయమైపోతుంది చూడండి మంచి విషయాలు ఆలోచించవచ్చు తప్పు లేదు దానివల్ల సువాసనను వెదజల్లుతుంది కానీ మన మనసుకు కష్టపెట్టే విషయాలను పదే 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 గుర్తు తెచ్చుకోవటం వలన మనలో అధైర్యం పెరుగుతుంది భయం పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది ఆ మనసు మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళి ల్యాండ్ చేస్తుంది చూడండి ఇది అనవసరం ఈ జీవితం దీనికన్నా చనిపోవటం ఉత్తమమేమో మనని కాపాడటానికి దేవుడు కూడా ముందుకు రావటం లేదు అందరి కష్టాలు తీరుస్తున్నాడే నా కష్టం తీర్చటం లేదు ఈ భావనను రేకెత్తిస్తూ ఉంటుంది కాబట్టి సాయి బంధువులారా ఒకటి వాస్తవం నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను నేను ఉండగా భయమేలా ఎంత అద్భుతమైన చక్కటి ఆనిముత్యాలు లాంటి ధైర్యాన్ని అందించే బాబా మాటలు చూడండి కాబట్టి ఆయన ఉన్నాడు మనకు తోడుగా నేడుగా సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానం సాయి ఆ సమాధానాన్ని అందించే గొప్ప స్థలమే పుణ్యస్థలం సాయి సర్వస్వం వర్చువల్ సాయి దర్బార్ ఇట్స్ ఎ వర్చువల్ సాయి సాయి బాబాస్ దర్బార్ నిజం ఇది వాస్తవం మనం ప్రతిరోజు చూస్తున్నాం ఎంతో మందికి మంచి జరుగుతోంది ఎంతో మంది సంతోషపడుతున్నారు కష్టాలలోంచి బయటకు వస్తున్నారు బాబా వారిని అలవోకగా బయటికి తీసుకుని వస్తున్నాడు సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో వారి జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ తీసుకొని వెళ్ళగలుగుతున్నారు అంటే అది కేవలం సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క లీల చమత్కారం అనుగ్రహం అని చెప్పవచ్చు ఎప్పుడు కూడా మనసుకు నచ్చిన పని చేయి మనసును రంజింపజేసే పని చేయి మనసుకు సంతోషాన్ని ఇచ్చే పని చేయి ఆ పని చేసే ముందు
ఇది సక్రమమైనదా కాదా అని ఒక్కసారి యోచించి ఆ చేసే పని సక్రమమైనదని నీ మనసుకు అనిపిస్తే ముందుకి అడుగు వేయటమే తద్వారా ఫలితాన్ని తప్పక పొందుతాం. ఆ అడుగు వేయటంలో తటపటాయిస్తూ తడబడుతూ పోతే వేయవలసిన దిక్కుకి అడుగు వేయకుండా వేయకూడని దిక్కు వైపు అడుగులు వేస్తా ఇబ్బందులు పాలవుతాయి. అన్వేషణ కథలో ఇదే మనకి గోచరిస్తూ ఉంటుంది. బాబా చెప్పిన స్వీయ కథ, బాబాతో పాటు ఒక ముగ్గురు స్నేహితులు అంటే నలుగురు కలిసి అడవిలో వెతుకులాటకు ప్రారంభం మొదలు పెట్టారట. వెతుకుతూ పోతూ ఉన్నారు. దేనికోసం వెతుకుతున్నారు ఏమిటి? అక్కడ ఒక వంజరి, నాయన మీరేమిటి ఏదో వెతకటానికి వెళ్తున్నారే అన్నప్పుడు మీరంటారు, నీకేం తెలుసా ఏం వెతుకుతున్నామో చెప్తే నీకు అర్థమవుతుందా, నీకు అర్థం కాదులే నీ పని చూసుకో అంటారు. అప్పుడు అతను ఏమంటాడంటే ఆ పెద్ద మనిషి, పర్వాలేదు నాయన మీరు చెప్పడానికి తటపటాయిస్తే చెప్పకండి, భోజనం చేసి వెళ్ళండి అయ్యా, ఉత్తి కడుపుతో మీరేమీ సాధించలేరు. ఈ అడవి జాగ్రత్త, పులులు ముళ్ళు రాళ్ళు రప్పలు పాములు తోడేళ్ళు నక్కలు క్రూర మృగాలు క్రూర జంతువులు విష పురుగులు అనేకముంటాయి. తస్మాత్ జాగ్రత్త. మార్గదర్శిని తీసుకొని మీరు పోయినట్లయితే లక్ష్యాన్ని మీరు చేరుకుంటారయ్యా అన్నాడు. ఏ పోవా నీ మాటలు నువ్వు, ఇవన్నీ బాగా విన్నాను లే పోపో అని వెళ్ళిపోయారు అందరు. దురదృష్టం ఏంటంటే తిరిగి 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 చూడండి తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చారంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చారు. శ్రావణి కనుమల్ల మా అన్న కూతురు సుమా హర్షిత నీట్ ఎగ్జామ్ రాయిపోతుంది, ఖచ్చితంగా సీటు వస్తుందని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురూజీ, తప్పకుండా వస్తుందమ్మా ధైర్యంగా చక్కగా రాయమన్నాడు. తిరిగి తిరిగి విరక్తి వచ్చేసింది, అయ్యో మొదలు పెట్టిన చోటుకి మళ్ళీ వచ్చాను. ఒకసారి అవుతూ ఉంటుంది కదండి, ఎక్కడో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు బండిలో పోయి 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 మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాం, తిరిగి తిరిగి అక్కడికి వస్తాం బా అనిపిస్తుంది. మరలా వంజర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నాయన్లారా ఏమిటిది నా మాట ఇప్పటికైనా వినండి అయ్యా, మీలో ఎవరైనా సరే అందరైనా సరే కాస్త ఎంగిలి పడని భోజనం చేయండి అయ్యా, ఉత్తి కడుపుతో మీరేం సాధించలేరు నాయన అన్నప్పుడు మిగతా ముగ్గురు నీ చేతి వంట నువ్వు తెచ్చింది ఏమయ్యా మేము తినేది, మేము నిష్ఠాగరిష్ఠం అని వెళ్ళిపోయాను. కానీ బాబా చెప్పాడు నేను మాత్రం ఆగాను, ఆయన ఇచ్చిన భోజనం తినగానే నాలో ఉన్న అజ్ఞానపు పొరలు తొలగిపోయినాయి. ఎదురుగా ఉన్నది ఎవరో గుర్తించగలిగాను, సత్యాన్ని చూడగలిగాను, గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. అంటే ఇక్కడ ఏమిటి చెప్పడం, ఈ కథలు అంతరార్థం, భోజనం తింటామంటే గురువు చెప్పే మాటలు మార్గదర్శి చెప్పే మాటలు ఎవరినైతే గురువుగా భావన చేస్తూ సంకల్పించుకుంటూ మనము మన జీవన ప్రయాణంలో ముందుకు నడుస్తూ ఉన్నామో వారి ద్వారా ఒక సందేశం వచ్చినప్పుడు అది పాటించినట్లయితే ఏమవుతుందో ఇక్కడ చెప్పారు. అంటే గురువు చెప్పే మాటలు వింటే మాయలోంచి కానీ అజ్ఞానంలోంచి కానీ బయటపడి స్పష్టత మనకి వస్తుంది, వాస్తవాలు మనకి గోచరమవుతాయి. అక్కడ అది జరిగింది. ఆ గురువు అనుగ్రహాన్ని పొందబట్టి సత్యం ఆవిష్కృతమైంది, ఎదురుగా ఉన్నది గురువే. ఈ కథలో గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు పోతూ ఉన్నప్పుడు బాబా చెప్పిన మాటలు ఇవన్నీ, నా గురువు నన్ను ఒక బావి దగ్గరికి తీసుకుని పోయి తల్లకిందులుగా ఆ బావిలో వేలాడగట్టాడు. నీటికి 3 అడుగులు ఎత్తులు అంటే తల్లకిందులుగా. 3-4 గంటల తర్వాత ఆయన వచ్చాడు బయటకు తీసి, నాయన ఎలా ఉంది అని అడిగాడు. నాలాంటి అజ్ఞాని నాలాంటి మూర్ఖుడు ఈ ఆనందాన్ని వ్యక్తపరచగలడా గురుదేవా అని అడిగాను, ఆత్మానందాన్ని పొందానని చెప్పాడు. వాస్తవంగా ఇది ఇట్ ఇస్ ఏ ఫెంటాస్టిక్
fantastic kriya, this is nothing but what we are going to do. That is called as chaitanya kriya. సామాన్యమైన అంశం కాదు చైతన్య క్రియ. తొందరలో చేయబోతున్నాం నేను, తొందర పట్టణం ఏదో చేసేద్దామని కాదు. కన్స్ట్రక్టివ్గా చేసే భక్తులకు ఉపయుక్తం అవ్వాలి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా. ఈ చైతన్య క్రియలో చక్రాస్ అన్నిటినీ శుద్ధి చేయబోతూ ఉన్నాం. షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో, మూలాధార, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. మూలాధార చక్రం రెడ్ కలర్లో ఉంటుంది, రాసుకోండి. రంగులు అందుకు చూడమని మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమంది, మీలో ఎంతమంది చేశారో నాకు తెలియదు. మూలాధార చక్రం ఎరుపు రంగు, స్వాదిష్టాన కాషాయ రంగు, మణిపుర పసుపు రంగు, అనాహత ఆకుపచ్చ రంగు, విశుద్ధ నీలం రంగు, ఆజ్ఞ ఎలక్ట్రిక్ బ్లూ, సహస్రార వయలెట్. ది కలర్స్ ఇంపార్టెంట్, ది కలర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ జరిగింది అన్వేషణ కథలో. తలకిందులుగా వేలాడి కట్టినప్పుడు ఏమైంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు తలకిందులుగా ఉంటే బ్లడ్ అంతా కూడా రివర్స్లో అయ్యి హెడ్లోకి అలా వచ్చేస్తుంది. చాలా టఫెస్ట్ కోదండం అంటాం, టఫెస్ట్ క్రియ. అది చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కనెక్టివ్గా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, ఫిజికల్గా కాకుండా చూసినట్లయితే చక్రశుద్ధి జరిగింది. అక్కడ చక్రస్ అన్ని ప్రాపర్గా కనెక్ట్ చేయటం అనేది జరిగింది. ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. ఆ మధ్యలో ఒక ఆయన అడిగాడు, మీ గురువుగారికి కుండలిని తెలుసా, మీ గురువుగారికి ఆత్మసాక్షాత్కారం అయిందా, మీ గురువుగారికి చక్రాలు అంటే తెలుసా, ఇంకేం తెలియనట్టుందే పాపం, ఆయన మొహం చూస్తే, ఆయన బట్టలు చూస్తే అన్నట్టు. ఒక ఆయన ఫోన్ చేశాడు నా బాస్ అన్నిటిని, గురూజీ ఒకటి అడుగుతా, మీరేం అనుకోరు కదా, ఏమిటారు బాబు అడుగు, ఇవన్నీ తెలుసా. ఒక వ్యక్తికి తెలుసో లేదో అనేది బట్టలను చూస్తేనే, మొహాన్ని చూస్తేనే కాదులని ఆయన చెప్పగలిగేది. అది చెప్పగలిగేవాడు దేవుడు ఒకడే. దిగుతున్న కొద్దీ లోతు తెలుస్తుందిరా, రాబోయే రోజుల్లో సాయి సరస్వామిని చూడు అని చెప్పాను. నాకు తెలుసు అని చెప్పలా, తెలియదు అని చెప్పాను. ఇట్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ క్రియ. చక్ర శుద్ధి చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఆరా క్లీన్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని రాబోయే రోజులు ఎంతో నేను ఎదురు చూస్తున్నా. ఇక్కడ కొట్టే ఈ కామెంట్ బాక్స్లో ఎప్పటి వరకు వీటి గురించి ఐహిక పరంగా కొడుతూ ఉంటారు, ఎంత పర్సంటేజ్ టైప్ చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఎంతమంది అడగగలుగుతారు నన్ను, ఇందులోంచి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నేను స్క్రీనింగ్ చేసి పక్కన పెట్టగలుగుతానా, ఎందుకంటే అందరికీ భావన రాకపోవచ్చు. బోయినపల్లి సునీత, మా డాడీకి కోవిడ్ నెగిటివ్ రావాలని బ్లెస్ చేయండి తప్పకుండా అమ్మా, సంకల్ప సిద్ధిరస్తు. అలేఖ్యంగా గురూజీ, మా గ్రాండ్ మదర్కి ఫీవర్ వచ్చింది గురూజీ, భయంగా ఉంది, హెల్త్ బాగుండాలని దీవించండి బాబా తరఫున. తప్పకుండా, ఏం కాదు అలేఖ్య, ఏమి అవ్వదు, ఆమె ఫీవర్ తగ్గుతుంది, చక్కగా ఉంటుంది. రమాదేవి, ఓం సాయిరామ్, నమస్కారం స్వామి గారు, బాబా దీవెన్లు మీ దేవుళ్ళు కావాలి తప్పకుండా అమ్మ, రమ సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధి. కాబట్టి ఇక్కడ నా తాపత్రయం ఏంటంటే, అఫ్కోర్స్ నేను ఐఎమ్ నాట్ ద నెమట్ ఐమ్ క్రిటిసైజింగ్ అండ్ డిఫరెన్షియేటింగ్ ది పీపుల్. కోరికలు అనేది ఒక స్థాయి, ఆధ్యాత్మిక పిపాస అనేది ఇంకొక స్థాయి, ఇందులోంచి అందులోకి వెళ్తాం. కాబట్టి నేను ఈ 6 నెలల నుంచి లైవ్, 5-6 నెలల ప్రారంభమైన దగ్గర నుంచి నేను చేస్తున్న ప్రయత్నం ఏంటయ్యా అంటే, ఆ డిఫరెన్షియేషన్ బేసికల్గా, ఆ డిఫరెన్షియేషన్ ఎంతమందిని స్క్రూటినైజ్ చేసుకోగలుగుతాను, ఎంతమందిని ప్యూర్ ఇంకా కూడా ఇండెప్త్ ఆధ్యాత్మికతలోకి తీసుకుని వెళ్ళగలుగుతాను అనేది నా టాస్క్. దట్ ఈజ్ మై టాస్క్ గివెన్ బై మై డాడ్, మై గురు అండ్ మై సర్వస్వం, మై సాయినాథు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ క్రియ ఎందుకు ప్రస్తావన చేయించారు బాబా, అన్వేషణ ఘట్టం అది, సామాన్యమైనది కాదు అది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి కూడా నిజమైన కోహినూరు వజ్రం, నేను కోహినూరు కోహినూరు అని చెప్పుకోదు, అది గుర్తించిన వాళ్ళకే తెలుస్తుంది. డూప్లికేట్ దానికి రాసి పెడతారు బోర్డు కింద, కోహినూరు వజ్రం అని చెప్పి చూడండి, బోర్డులు పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటారు, కోహినూరు వజ్రం, కోహినూరు వజ్రం. కాబట్టి ఎప్పుడు కూడా వినీష
చలమశెట్టి సీతా మహాలక్ష్మి గారి వన్ ఇయర్ డెత్ యానివర్సరీ శాంతి కలగాలని నాగరాజు ఉషారి అని తప్పకుండా మరి ఎక్కడున్న వారి ఆత్మ శాంతి చాలా మనస్ఫూర్తిగా కాబట్టి ఇక్కడ మనం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది జీవితంలో మనం ఎంత ఎత్తు ఎదుగుతున్నా ఒదిగి ఒదిగి ఉండాలి అనుగువతో ఉండాలి ఏమీ తెలిసినా తెలియనట్టే ఉండాలి జ్ఞానంలోంచి మరలు వచ్చేది అజ్ఞానమే అజ్ఞానం అంటే వాడి జ్ఞానం కొట్టుకుపోయిందని కాదు అక్కడ ఇద్దాం అర్థం ఇక్కడ మళ్ళీ పిచ్చోడైపోయాడని కాదు అర్థం ఇక్కడ పూర్తి జ్ఞానంలోంచి అజ్ఞానంలోకి పోవడం అంటే ఏంటంటే వాడి చేష్టలు చూసేవాడికి వీడి అజ్ఞానిలాగా కనిపిస్తుంది చూసేవాడికి వీడి అజ్ఞానంలో ఉండడు చూసేవాడికి అలా కనిపిస్తూ ఉంటాడు భరత్ జే నమస్కారం గురువు గారు నాకు సెప్టెంబర్ 13 నీట్ ఎగ్జామ్ ఉంది గురుగారు బాగా రాయాలని దీపించండి అలాగే నామం చెప్పండి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ ఏం కాదు భరత్ టెన్షన్ పడకుండా అటెండ్ అవ్వండి అన్న తప్పకుండా విజేతలు అవుతారు డౌట్ కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నేర్చుకుంటున్న కొద్దీ తెలుసుకుంటున్న కొద్దీ బ్యాలెన్స్డ్గా అవుతాం మాటలు తగ్గుతాయి నిండుకుండలాగా అయిపోతాం చూడండి ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రియల్ స్పిరిచువల్ ట్రైనింగ్ అది నా కోరిక ఉంది మీలో ఎంతమందికి నిజంగా సరే ఈ కష్టాలు ఇవన్నీ ఇవి రొటీన్గా మనం జరుగుతున్నామంటే ఇలా కాకుండా స్వామీజీ గ్రాండ్ మాస్టర్ వి వాంట్ టు కమ్ ఇన్ టు ది స్పిరిచువల్ ప్యాత్ విచ్ ఇస్ షోన్ బై యూ విచ్ ఈస్ గివెన్ బై బాబా ఈ స్పిరిచువల్ ప్యాత్లోకి మేము రావాలనుకుంటున్నాం మీతో పాటు మేము కూడా నడవాలనుకుంటున్నాం ఇంత పెద్ద ఆధ్యాత్మిక సాధనలో మేము చేసే పనులతో పాటుగా పూర్ణత్వాన్ని సంపాదించడం కోసం మేము ప్రయత్నం చేయాలనే సంకల్పం మాలో కలుగుతుంది అనేవారు ఎస్ అని టైప్ చేయండి చూస్తారు నో అని టైప్ చేసిన వాళ్ళు తప్పు పట్టనండి ఎందుకంటే ఆ జిజ్ఞాస ఎంతమంది ఉందో తెలుసుకోవటం కోసమే తప్పితే ఇది వేరేది కాదు ఈ టెస్ట్ ఏమి వెరీ గుడ్ అందరు ఎస్ అనే టైప్ చేస్తున్నారు నో అని టైప్ చేసినా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే పరిస్థితులు కూడా అనుకూలించాలి ఇందులో అండ్ మోర్ ఓవర్ ఈసారి మనకున్న మాధ్యమం ఎఫెక్ట్ ఎలా ఉందంటే అంతకుముందు ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము ఏమన్నా చేయాలంటే పర్టికులర్ వెన్యూ తీసుకుని అందరినీ కంబైన్ చేసి కూర్చొని చేయాల్సి వచ్చేది అది సంభవం ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి బాబా యొక్క అనుగ్రహంతో బాబా యొక్క కృపతో మనందరి అదృష్టం ఏంటంటే మీరు మీ ఇళ్లలోనే కూర్చొని పర్టికులర్గా ఆ టైమ్స్కి ఏదైతే క్రియ ఉంటుందో అమావాస్య క్రియ అవ్వచ్చు పౌర్ణమి సాధన అవ్వచ్చు ఇవన్నీ కూడా మనము మన ఇళ్లలో కూర్చొని కంఫర్ట్గా ఆచరించే ఒక గొప్ప టెక్నాలజీ మనకు వచ్చేసింది భగవంతుడి దేవుడు కాబట్టి ఎప్పుడైతే ఇది వచ్చిందో మనం అందరం కూడా దాన్ని పరిపూర్ణంగా ఉపయుక్తం చేసుకోవచ్చు కాబట్టి అన్వేషణ కథలో బాబా అలా చెప్తాడు చాలా గొప్ప విషయాలు అన్నీ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఉత్తి కడుపుతో బయటికి వెళ్ళకండి ఏదైనా పని మీద మీరు పోతున్నప్పుడు ఆకలి వేస్తున్న వేకు పైన కాస్త మంచి తీరుతామని నన్ను మంచినీళ్ళన్నా తాగి వెళ్ళండి ఆకలి వేస్తుంది ఏదైనా తిని వెళ్ళండి ఇది ఆ టైం అయితే కనుక భోజన సమయం మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నా ఉదయాన్నం బయలుదేరుతున్నా మీరు ఏదో ఒకటి ఎందుకు అన్నపూర్ణమ్మ అంటున్నాం చూడండి ఆ తల్లి చల్లగా కడుపులో ఉంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి ఆ తల్లికి అంటే జఠరాగ్నికి మనం ఆహుతి వేయలేదు అనుకోండి ఇంకా ఇరిటేషన్స్ పెరిగిపోతాయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం కాబట్టి అన్వేషణ కథ ద్వారా బాబా గొప్ప నీతిని మనకు చెప్తోంది బోధిస్తుంది అదే గురువు మీద విశ్వాసాన్ని ఉంచు గురువు ఆదేశాలను పాటించు గురువు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించు సత్ఫలితాలు తప్పక ఉంటాయి ఆ క్షణాన్ని అది కొంతమందికి విచిత్రం కనిపించవచ్చు దాము అన్న కథలు అదే అయింది పత్తి వ్యాపారం చేస్తానన్నప్పుడు వద్దన్నాడు బాబా అందరూ ఓ చేసేస్తున్నారు బియ్యం వ్యాపారం చేస్తున్నప్పుడు వద్దన్నాడు బాబా ఓ అందరూ విపరీతంగా అయ్యో నన్ను వద్దంటాడే బాబా ఊళ్ళో అందరూ సంపాదించేస్తున్నారు కానీ కాలం ఏమైంది నెలల్లోనే వ్యాపారాలన్నీ కుప్పకూలిపోయి ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అందరూ మునిగిపోయారు అప్పుడు దాముగా అనిపించింది బాబా నన్ను కాపాడాడు అని భవిష్యత్ ఏమిటో గురువుకి తెలుస్తుంది ఆ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో కూడా గురువుకి తెలుస్తుంది ద్రష్ట మహాద్రష్ట చూడండి కాబట్టి అటువంటి అన్ని విషయాలు తెలిసిన గురువుని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో మన ప్రయాణము అత్యంత సులభతరం అవుతుంది మన ప్రయాణము అత్యంత సుఖవంతం అవుతుంది మన ప్రయాణము లక్ష్య దిశగా సాగుతుంది లక్ష్యాన్ని చేర్చుతుంది ఇది ముమ్మాటికి సత్యం ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో సత్ఫలితాలు పొందడం ఇట్స్ ట్రూ దట్స్ అంతే ఇంకా దానికి మించింది ఏమీ లేదు
కాబట్టి ఈరోజు సాయిరామ్ గురుజీ మీ అపాయింట్మెంట్ వీలైనంత త్వరగా ఇచ్చి మాకు కష్టాలు తీర్చండి స్వామి, కాపాడండి తండ్రి. మీకు 10 మినిట్స్ మాట్లాడే అవకాశము మీతో తప్పకుండా అమ్మా. గురుజీ మా ఫాదర్కి టెస్ట్ చేస్తున్నాం, అన్నీ నార్మల్గా రావాలి తప్పకుండా అమ్మా. 100% నార్మల్గానే వచ్చి తీర్తాయి, దిగులు పడకండి. చైతన్య శ్రవంతి సాయిరామ్ గురుగారు, అమ్మ ఇంటి ప్రాబ్లం వల్ల హెల్త్ పాడు చేసుకుంటుంది గురుగారు, అమ్మ హ్యాపీగా టెన్షన్స్ తీసుకోకుండా ఉండాలి అని దీవించి. తప్పకుండా తప్పకుండా జరుగుతుంది. లేదు, ఇప్పుడు ఈ తల్లి చెప్పింది వాస్తవం, ఎందుకంటే లక్ష్మీ ప్రసన్న చెప్పింది వాస్తవం. అపాయింట్మెంట్స్ 2 మంత్స్ 3 మంత్స్ 1-40 డేస్ అట్లా డ్రాగ్ అయిపోతుంది. అందుకని దీనికి ఒక నిర్ణయం నేను తీసుకుందానంటే డైరెక్ట్ అనేటప్పటికీ నాకు కూడా కన్స్ట్రెయిన్ అవుతుంది. చాలా మందితో మాట్లాడి 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 చాలా అది కూడా కన్స్ట్రెయిన్, నాకు ఇబ్బంది అవుతుంది. అంతకాలం వాళ్ళు వెయిట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని వాట్సాప్ అపాయింట్మెంట్ని మేము తొందరలోనే ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వారు డైరెక్ట్గా మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మీ దస్తూరితో మీ హ్యాండ్ రైటింగ్ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి వాట్సాప్ చేసినట్లయితే నేను పర్సనల్గానే వరుసగా కూర్చొని ఎవరి ప్రాబ్లమ్స్ ఏవో చూసి నా వాయిస్తో సొల్యూషన్ ఏదైతే బాబా పరిష్కారం సూచిస్తాడో అది మీకు మరలా ఇమ్మీడియట్గానే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇంకా దగ్గర చాలా ఫాస్ట్గా అందరినీ కూడా నేను అటెండ్ చేయగలుగుతానన్న సంకల్పంతో తొందరలో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నామా, దిగులు పడకండి. అలేకే లింగ ఓం క్రీం క్లీం శ్రీ సాయి అస్థిరక్షాయ నమః అన్న మంత్రము మా నాన్నకి స్పైనల్ కార్డ్ సర్జరీ చేయాలని డాక్టర్స్ మంత్రం చదువుకోవడం వలన సర్జరీ అవసరము లేదు అన్నారు గురూజీ. గ్రేట్, ఇట్స్ గ్రేట్, వింటున్నారు కదండి. ఇది సామాన్యమైన అలేఖ్య, సామాన్యమైన మెసేజ్ నువ్వు ఇవ్వల. మన సాయి సర్వస్వం వీక్షిస్తున్న చాలా మంది ఎవరైతే ఇట్లా బాధలతో ఈ బాడీ పెయిన్స్ ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఊపిరి పోసావు ఈరోజు చూడండి. ఓం క్రీం క్లీం శ్రీ సాయి అస్థిరక్షకాయ నమః అన్న మంత్రము మా నాన్నకి స్పైనల్ కార్డ్ సర్జరీ చేయాలన్న డాక్టర్స్ ఈ మంత్రము చదువుకోవడం వలన సర్జరీ అవసరము లేదు అన్నారు గురుజయ. నిజంగా చాలా గుడ్ 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 గుడ్. ఇదంతా క్రెడిట్ గోస్ టు షిరిడి సాయిబాబా, తండ్రి కృప, మీ అందరి భక్తి విశ్వాసాలు. నిజంగా అటువంటి విశ్వాస భక్తి నమ్మకాలతో ఎప్పుడైతే మీరు అన్ని ఆచరిస్తారో అందరికీ ఇటువంటి సత్ఫలితాలు రావటం అనేది ముమ్మాటికి సత్యము. నిజంగా ఇది ఎక్స్ట్రాడినరీ. దీన్ని సపరేట్గా వీడియో కూడా చేసి చక్కగా పెట్టండి. ఓం క్రీం క్లీన్ అస్థి రక్షకాయ నమః. ఈ బాడీ పెయిన్స్ ఉన్నవారికి, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి, రుమాటిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవారికి వీరందరూ కూడా ఈ మంత్ర జపం చేయండి. ఓం క్రీం క్లీం అస్థి రక్షకాయ నమః. ఎక్స్ట్రాడినరీ ఫలితం. పర్ డే 108 టైమ్స్ ఒక 70 డేస్ చేయండి. వినీషా తలారి, చలమశెట్టి సీతామహాలక్ష్మి గారి 1 ఇయర్ డెత్ యానివర్సరీ కలగాలని తప్పకుండా తప్పకుండా తల్లి ఎక్కడున్నా వారి ఆత్మశాంతి జల మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి సాయిబంధులారా, ఈరోజు నిజంగా అన్ని శుభవార్తలే. ఆ పిల్ల మామూలు విషయం కాదు, చాలా జరిగినాయి. బట్ కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం సమాజంలో ఉన్నాం కదండి. బేసికలీ సమాజంలో ఉన్నప్పుడు ఒకసారి నాకు అది డెలికసీగా కూడా ఉంటుంది. ఏమైనా చెప్పాలన్నా ఓ ఏం రిటర్ చెప్పి అట్లా కాదు కదా. మీ నుంచి వచ్చే స్పందన, మీ అనుభవాలే ఎదుటివారికి అది ఊపిరిపోయటం అన్నది మమ్మటికి సత్యం. సాయి భోజన్కి సెప్టెంబర్ 5 మనీ సెండ్ చేశాను, ప్రాబ్లం కూడా షేర్ చేశాను. బట్ లేదు లేదు అశ్విని, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మాట మీరు అందరూ కూడా వినండమ్మా. సాయి భోజన్కి సాయి భోజన్ కోసం మీరు దానికి సమర్పించండి. ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకా మళ్ళీ చదవాలి ఇవన్నీ. నేను ఒకసారి ప్లీజ్ ఇమాజిన్ చేయండి. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ప్లీజ్, నేను యూజ్ చేయకూడదు కానీ యూజ్ చేస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, సాయి భోజన్ కోసం మీరు దక్షిణ సమర్పిస్తున్నప్పుడు చక్కగా ఇక్కడ ఆశీర్వచనం ఇస్తాను, అది స్వీకరించండి. అలా కాకుండా మీకు ఏమవుతుంది, మాకు మొదట్లో అనుకున్నాం కానీ అది చాలా హెక్టిక్ అయిపోతుంది, నాకేమో ఇక్కడ టైం ఎక్కువ అయిపోతుంది, ఈ ఉండే 35 మినిట్స్ to 40 మినిట్స్ లో 20 మినిట్స్ ఇదే తీసుకుంటే అది సమహో ఇది ఇట్ టేక్స్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యానర్. బట్ ఎనీహో సాయి భోజన్ కాకుండా సపరేట్గా ఏదైనా మీరు కావాలంటే యూ కెన్ టేక్ అపాయింట్మెంట్. లేదు ఇంకోటి అయినా సరే ఇక్కడ డైరెక్ట్గా అయినా కూడా ఏదైనా ఉన్నా కూడా అవసరమైతే కొన్నిటికి సూపర్ చాట్లో కూడా, అందుకే నేను ఈ వెసల్ బట్ ఇక్కడన్నా కనీసం ఇద్దాం చెప్పిన వాళ్ళకి పరిష్కారం చేస్తున్నాం. బట్ ఎనీహో అశ్విని చూద్దాం, చూసి అవసరమైతే కనుక దాన్ని చెప్తాను తప్పకుండా.
ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో చూడండి, నాకు వీటన్నిటి వల్లే ఈ బిజీ వర్క్స్ వల్ల ఎన్నో చేయించాలి మీతో అనుకున్నా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ నేను పోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చైతన్య క్రియకి నేను షూటింగ్ చేయబోతున్నాను, చాలా ఎక్స్ట్రాడినరీ క్యాంప్స్ అన్ని పెట్టి బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసి అలా చైతన్య క్రియను ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమంలో పాల్పంచుకొని సాయికృపకు పాత్రలు అనుకుంటూ ఈరోజు కార్యక్రమంలో కొయ్యా సాయి భోజన నిధికి కొయ్యా జ్యోతి వారి కుటుంబ సభ్యులు, మెదిపట్న నుండి పి రూప వారి కుటుంబ సభ్యులు, రాధారాణి శ్రీమంత్ రోహిత్ వారి కుటుంబ సభ్యులు, శివరామకృష్ణ వర్ధంతి వారి శివరామకృష్ణ వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతించాలని, ముఖ్యంగా బాబా యొక్క సాహిత్యాన్ని వారు పొందాలని మనస్ఫూర్తిగా శివరామకృష్ణుని బాబా వారి తరఫున బాబాను ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు శుభాశీస్సు. గుంటూరు నుండి పెనుగొండల పద్మజ్యోతి వారి కుటుంబ సభ్యులు, కే మూర్తిదేవి వారి కుటుంబ సభ్యులు, అలాగే అముద నవీన్ హరిష్మ యాష వారి కుటుంబ సభ్యులు, గంగురాజుపోడు నుండి దాసరి దేవేంద్ర దేవి హరిగిరణ్ వారి కుటుంబ సభ్యులు, హేమాద్రి పుష్ప హారిక చిరుదీప్ వారి కుటుంబ సభ్యులు, బి కృష్ణ చంద్ర రాజేష్ లక్ష్మి శైలజ యశ్వంత్ రేవంత్ వారి కుటుంబ సభ్యులు, బి వెంకట మనోహర్ రెడ్డి పద్మజ చర్విత రితిక సుశీలమ్మ వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుండి ఎం శ్రీనివాస్ ప్రభుకుమార్ ఓంకార్ రమాదేవి అభినవ్ వారి కుటుంబ సభ్యులు, నిఖిత వారి కుటుంబ సభ్యులు, సత్తెనపల్లి నుండి గుర్రం మహేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, శెట్టి లక్ష్మి లక్ష్మణ్ నాయుడు, సత్యవతి శ్రీలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, కుసుమ వావిలోల వారి కుటుంబ సభ్యులు, అమలాపురం నుండి వెంకట సుబ్బారావు అడబాల రత్నకుమారి, గంగా ఫణిచరణ్ వారి కుటుంబ సభ్యులు, పుట్టి శ్రీనివాస కనకబాబు వారి కుటుంబ సభ్యులు, వడవల్లి శేషగిరిరావు శిరీష, ఆనంద్ హేమ వారి కుటుంబ సభ్యులు, ఆనంద్ పుట్టినరోజు ఈరోజు, ఆనంద్ నీకు జన్మదిన శుభాశీస్సులు నాన్న, అలాగే గడిచెర్ల నరసరాజు వారి కుటుంబ సభ్యులు, తమ్మవరపు వీరబాబు ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు, వారికి కిడ్నీ ప్రాబ్లం అని మెన్షన్ చేశారు, ఏం కాదు తొందరలోనే ఆ ప్రాబ్లం నయం అవుతుందన్న దిగులు పడకండి, మొహమ్మద్ షేతాజ్ మొహమ్మద్ ఫయాజ్ వారి కుటుంబ సభ్యులు, తంబు చిన్నయ్య రాజేశ్వరి సాయి లావణ్య పావని సచిన్ రాజా యానదయ్య దొరసానమ్మ రమణమ్మ వారి కుటుంబ సభ్యులు, సాయి లావణ్య ఫస్ట్ శాలరీ వచ్చిన సందర్భంలో చాలా సంతోషం, అది నిజంగా అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది అమ్మ, లావణ్య మొట్టమొదటి శాలరీ బాబాకు సమర్పించడం అనేది అది నిజంగా గొప్ప అనుగ్రహం కింద మనం చెప్పవచ్చు. అలేకలంగా గురూజీ మా సిస్టర్ లక్ష్మి అపర్ణ బర్త్డే 13 తనకి బాబా బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురూజీ. తప్పకుండా లక్ష్మి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. అలాగే H1B రావాలని మా ఫ్యామిలీని కూడా తప్పకుండా వస్తుంది, 100% దిగులేం పడకండి, ఖచ్చితంగా వస్తుంది, సంకల్ప సిద్ధిరస్తు. అలాగే రాజలక్ష్మి గారు, స్వామి మా బాబుకి నైట్లో కోల్డ్ బ్రీతింగ్ కష్టంగా ఉంది, ప్లీజ్ తనని ఏమైనా, ఏం కాదమ్మా, ఓం క్రీం క్లీం ప్రశాంత చిత్త ప్రదాయనమా ఈ నామస్మరణ చేయండి, తప్పకుండా బయటపడతారు. అలాగే రమణ సాయి లావణ్య నీకు శుభాశీస్సులమ్మా. కటారు మునీశ్వర్ నాగమునయ్య వెంకట లక్ష్మమ్మ జయమ్మ బాలమ్మ సత్యమ్మ మునీశ్వర్ కేసిహెచ్ మునీశ్వర్ థర్డ్ బ్రదర్ సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ కే నాగభూషణ్ రావు ఫస్ట్ బ్రదర్ వీరందరూ ఎవరెవరైతే ఇందులో కేపీ నాగము పంతొమ్మిది కీర్తి శేషులు అయ్యారు వారందరూ ఎక్కడ ఉన్న వారికి సద్గతి లభించాలని సాయికృప లభించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ వీరిని ఆశీర్వదిస్తున్నాను. ఆశాలత వారి కుటుంబ సభ్యులు, టి సరిత మోహన్ సాయి శశాంక్ వారి కుటుంబ సభ్యులు, చల్లా కృష్ణారావు జగదీశ్వరి వారి కుటుంబ సభ్యులు, విమలాదేవి లక్ష్మీ నరసింహారావు గాయత్రి శిరీష ప్రణవ్ తేజస్వి రాజ్యలక్ష్మి కౌశికనాథ్ అభిరామ్ అఖిల అదిత్రి ఎస్ఎస్వి వారి కుటుంబ సభ్యులు, అలాగే రష్మిత శ్రీరాములు గురుగారు మాకు సొంత ఇల్లు కలగాలని దీవించండి తప్పకుండా నూతన గృహప్రవేశ ప్రాప్తిరస్తు. లక్ష్మణ్ మధుగురి వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి రమ లక్ష్మీదేవి ధనాంజనేయులు మాధవి వారి పిల్లలు, రామకృష్ణ రాజేశ్వరి వారి పిల్లలు, రాజనాయక్వి రమ చెట్టవాలని తప్పకుండా రమ ఈ కోరిక అని సంకల్పం సిద్ధించుగాక. ఏలూరు నుండి రాధాకృష్ణ రాధా నాగేశ్వరరావు వెంకట మహాలక్ష్మి హేమంత్ కుమార్ వారి కుటుంబ సభ్యులు,
రవి, రాజశేఖర్, పద్మజ, నేహ వారి కుటుంబ సభ్యులు. అలాగే ఈరోజు మన ట్రస్ట్ సభ్యులు ఆర్ చైతన్య కిషోర్ జన్మదినం, శ్రీమతి విజయలక్ష్మి నిహాస్ చౌదరి స్వామీజీకి కోరుతూ ఉన్నారు. కిషోర్, నీకు జన్మదిన శుభాశీస్సులు. అలాగే తుమ్మలపల్లి సీతారామరెడ్డి, మౌనమ్మ, జనార్దన్ రెడ్డి. తుమ్మలపల్లి సీతారామరెడ్డి, మౌనమ్మ, జనార్దన్ రెడ్డి వీరికి ఆత్మ, వీరు ఎక్కడున్న వీరు ఆత్మశాంతి చేకూరాలని, సాయి సాహిత్యం పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు సాయి భోజన నిధి కావచ్చు, గురుదక్షిణ వచ్చి ఎవరెవరైతే సమర్పించారో వారందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలి. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చూస్తుండగానే పౌర్ణమి వెళ్ళిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది, అయిపోతుంది. సెప్టెంబర్ 17 గురువారం నాడు భాద్రపద శుద్ధ అమావాస్య నాడు కాకమాచి పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మనం అందరం ఆచరించుకోబోతూ ఉన్నాం. ఆ పూజ ఎలా చేయాలో, ఆ పూజ మీ మీ ఇళ్లలో ఏ విధమైనటువంటి పదార్థాలు, ద్రవ్యాలను సమకూర్చుకోవాలో అవన్నీ కూడా తొందరలో మీ అందరికీ విశదీకరిస్తాను. ముఖ్యంగా భాద్రపద శుద్ధ అమావాస్య నాడు జరిగే హోమము సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీ ఇంటి ఇలవేల్పుల యొక్క కృపా కరుణ లభించాలని, పితృదేవతల యొక్క ప్రేమ, వారి ఆశీర్వచనం లభించాలని, అంతేకాకుండా మీ సంకల్పాలు సిద్ధించాలని, అందరూ మీ ఇంట్లో ఉన్న వారి ఆయుర ఆరోగ్యాలు బ్రహ్మాండంగా వర్ధిల్లాలని సంకల్పించుకుంటూ చేస్తున్నటువంటి హోమ పూజ, కాకమాచి పూజ మరియు హోమం. కాబట్టి అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా ఆ రోజు 17 గురువారం సాయంత్రం 6 గంటలకు యాజ్ యూజువల్గా మన లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ లైవ్ ప్రోగ్రాంలో పూజ చక్కగా మీతో కూడా చేయించటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు మనం చైతన్య క్రియ చక్కగా చేద్దాం. సాయి భోజన్కి, అలాగే ఇంకోటి అపాయింట్మెంట్ సార్, హారతులు, హారతులు బుధవారం రేపు సాయంత్రం లోపు గురువారం హారతులు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో, బుధవారం సాయంత్రం లోపు 9995906663 దీనికి మాత్రమే ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. సాయి భోజనం అవ్వచ్చు, అలాగే సాయి హారతులు కూడా. కొంతమంది కొత్తలో కాబట్టి కొద్దిగా మార్జిన్ ఇస్తున్నారు, బట్ తర్వాత నుంచి మళ్ళీ మా పేరు రాలేదనో చదవలేదనో కొంచెం దయచేసి ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఆ నెంబర్ని యాక్టివేట్ చేశాం కాబట్టి సాయి భోజన్కి, సాయి హారతులకి మీరు దానికి డీటెయిల్స్ అన్ని కూడా పంపండి. బోయినపల్లి సునీత, ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగుండాలి అందరికీ అని బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురూజీ. ఇంకా మా హస్బెండ్ రిపోర్ట్స్ నెగిటివ్గా రావాలి అని, తప్పకుండా మీ హస్బెండ్కి నెగిటివ్ వచ్చి తీరుతుందమ్మా, దిగులు పడకమ్మా సునీత. ఈరోజు ఓం బ్రహ్మ శ్రీ సాయి అపరాజితాయ నమః, ఓం బ్రహ్మ శ్రీ సాయి అపరాజితాయ నమః. ఇది చక్కగా అందరూ కూడా ఓంకారం ముందు ఓం Thank you.
అందరూ ఒక 5 పుష్పాలను తీసుకొని బాబా ముందు నిలబడి నేను చెప్పిన మాట చెప్పండి. అందరూ ఓ సాయినాథ, మేమందరం
ఆయురారోగ్యాలతో వర్ధిల్లు విధముగా మమ్ములను అనుగ్రహింపుము. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. బాబాకు పుష్పాలను సమర్పించండి, అలాగే ఒక నమస్కారాన్ని సమర్పించండి. కాబట్టి అందరూ ఆ సాయినాథుడు దివ్యమైన కరుణ కటాక్షాలతో మీరందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మీరందరూ సుఖవంతమైన సంతోషమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున బాబాను అభ్యర్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. రేపటి కార్యక్రమంలో మరలా నాగరోహిణి గురూజీ ఒక పర్సన్ వల్ల మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నాను. అలా ఆ పర్సన్ నిజమో మాయో తెలియటంలో, ఏది నిజం ఏది మాయో తెలియటంలో. ఓం క్లీం క్లీం, ఓం క్లీం క్లీం, జైనే నమః. ఈ నామస్మరణ చేయమ్మా, అది నిజమా అబద్ధమో నీకే తెలుస్తుంది. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరల మనం అందరం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.